రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం వెలిమినేడు గ్రామంలో ప్రమాదకరంగా విద్యుత్ హైటెన్షన్ స్తంభం ఎస్సీ వాడ ఇళ్ల మధ్యలో విద్యుత్ స్తంభం ప్రమాదకర స్థితిలో ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగం లేకపోగా పలుమార్లు సర్పంచ్ ఎంపీటీసీకి చెప్పినా పట్టించుకోలేని పరిస్థితి. వర్షాలు కురిస్తే పరిసర ప్రాంతం కరెంటు స్పార్క్ రావడం జరుగుతుంది. గతంలో ఒక బర్రెదూడ చనిపోవడం జరిగింది. అక్కడ ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి. భయాందోళనలకు గురవుతున్నారు. ఎందుకంటే స్తంభం ప్రమాదకరంగా ఉండడంతో ఎప్పుడు విరిగి ఎవరిపైన పడుతుందో, విద్యుత్ షాక్తో ఏమైనా ప్రాణాపాయ ప్రమాదం జరుగుతుందని భయపడుతున్నారు. చిన్నపిల్లలు రోడ్డుపై ఆడుకోవడం జరుగుతుంది. కావున ఈ ప్రాంతంలో ప్రాణాంతకంగా భయంకరంగా ఉంది కనుక ఇప్పటికైనా గ్రామ సర్పంచ్ విద్యుత్ ఉన్నతాధికారులు పట్టించుకుని ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. కూలిపోయింది ఈ వైరు, ఏమి ప్రాణం లేదు, స్తంభం కూలిపోతుంది, మా పిల్లలు ఆడతారు, నాయి రెండు దూలు చచ్చిపోయినాయి, ఈడ నీళ్లు చాటొచ్చి వైరు తెగిపోయి, అట్లా కూడా అందరు చూసిరు కానీ ఏమి కూడా సహకారం చేయలేదు, వాటిని ఎక్కడ సౌలభ్యం చేయలేదు. నీళ్లు అట్లనే ఉన్నాయి, మా ఇంట్లో బియ్యం నానిపోయినాయి నీళ్ళు, ఇంట్లోకి వచ్చి వైరు తెగిపోయింది. మేము చాట వచ్చి చచ్చిపోవటం వల్ల మరద రాత్రి నేను నా పిల్లలు అందరం, కానీ వైరు ఎవ్వరు తీయగలుగుతలేరు, అందరు చూసిపోతురు కానీ ఎవరు తీయగలుగుతలేరు. చెప్పినాం సర్పంచ్ కూడా చెప్పినాం, వచ్చి చూసిపోయినరు కానీ ఇక దానికి ఏమీ చేయలేదు. వాటర్ పోయేటట్టు కొంచెం పైప్ ఇచ్చిర్రు, ఆ పైపు ఉంటా కూడా పోదలేవు, ఇల్లు మునిగిపోయే వరదా మా ఇంటి మీదకే వస్తుంది. ఈ తంభం అంతా ఒరిగింది సార్, కింద పడితే మాకు ఎప్పుడు చాట వస్తుందో, ఏ రాత్రి ఏమవుతుందో. తొందరగా యానకాలం వెళ్ళే వరకు ఇది కూలుతా, దీనికి ఏం పట్టు కూడా లేదు, సపోర్ట్ ఆయిల్ కూడా లేవు, తెంపేసిర్రు అవి కూలిపోయినాయి. అది ఎప్పుడో సార్, మాది వెళ్ళినాడు సార్, మా పేరు దంగే, మా ఇంటి దగ్గర కరెంట్ ఉంది, దీన్ని తీసిపోయాలి సార్, తొందర తీపితే మంచిది. ఒక బర్జోడ చచ్చిపోయింది, మా కపాయం సార్, ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి, ఇది వాటర్ గుంతు ఇది మొత్తం మీద, ఇది చాలా రోజులు అయిపోయింది, ఎవ్వరు పట్టించుకోలేదు సార్ మాకు. సర్పంచ్ చెప్పినాము, ఎంపీ చెప్పినాము, ఎమ్మెల్యే చెప్పినాము, ఏ సార్ ప్రతి ఒక్కరు చెప్పినా కానీ దాన్ని తీసుకుంటలేరు, చూసుకుంటూ పోతారు సార్, తీసుకుంటలేరు. దాన్ని తొందర తీపిస్తే మంచిగుంటారు సార్ మీరు. ఆందోళన అనిపోయింది, కరెంటు పోయి దుడ చచ్చిపోయింది, మాకు అపాయం సార్, తొందర తీపేయాలి సార్ మాకు. ఎవరు మానవుడు వెళ్ళాడు సార్, ఇది తొందర తీపిస్తే బాగుంటుంది మాకు, అపాయం సార్, ఇంట్లో కాడ బట్టలు ఉత్తాం, పిల్లలు ఆడతారు, ధూళ్ళు ఉంటాయి, మాకు కష్టం సానం సార్, వానలు వస్తాయి సార్, వానలు వస్తే గుంత నింతుంది, వైర్ దగ్గర పడుతుంది, ఇదంతా మొత్తం ఇళ్ళకి షాట్ వస్తుంది సార్, వైర్ దగ్గర పడి ఇళ్ళకి ఇదంతా షాట్ వస్తుంది, వాస్తవానికి మొత్తం అందరు షాట్ వచ్చింది సార్, ఇక్కడికి వచ్చిన నీళ్ళు. ఇది తెగిపోయింది, ఊరంతా కూర్చోగానే సర్పంచ్ పట్టించుకోడు, ఆ సర్పంచ్ పట్టించుకోడు, ఎమ్మెల్యే వాడు ఎవ్వరు పట్టించుకోలేదు సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్, ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.